హాయ్ ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ గోపిచంద్ మల్లేని వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న మూవీ వీర సింహ రెడ్డి. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి థియేటర్లకు వచ్చేస్తుందన్నమాట. ఈ రోజుల్లో యాక్షన్ సీన్స్లో కూడా క్రియేటివిటీని ఆశిస్తున్నారు ఆడియన్స్. రొడ్డ కొట్టుడు యాక్షన్ సీన్లకు కాలం చెల్లిపోయిందన్నమాట. ప్రతి ఫైట్లోనూ ఒక థీమ్ ఉండాల్సిందే. ఫైట్ మాస్టర్లు ఈ థీమ్ల విషయంలో తలలు బద్దలు కొట్టుకుంటున్నారన్నమాట. యాక్షన్ సీన్స్ని స్టైలిష్గా డిజైన్ చేయడానికి కాన్సెప్ట్లు వెంట పడుతున్నారు. ఇప్పుడు పాటల్లో కూడా యాక్షన్ సీన్స్ని పెట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటి థీమ్స్ కాన్సెప్ట్లలో రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ముందుంటారు. వారు యాక్షన్ సీన్స్ డిజైన్ చేసే విధానం చాలా స్టైలిష్గా ఉంటుంది, అలాగే చాలా పవర్ఫుల్గా కూడా ఉంటుందన్నమాట. బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి మూవీలో చైర్లో కూర్చొని ఒక ఫైట్ చేశారట బాలకృష్ణ. బాలయ్య చేసే చైర్ ఫైట్ చాలా కొత్తగా ఉంటుందని ఫ్యాన్స్నే కాకుండా మాస్ ఆడియన్స్కి డబుల్ ఫుల్ మీల్స్ అని ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. ఈ ఫైట్ మొత్తం బాలకృష్ణ చైర్లోనే ఉంటారట. ఫైట్ చూడాలి ఎలా ఉంటుందో. ఈ చిత్రంలో ఈ ఫైటే హైలైట్గా ఉండబోతుందన్న టాక్ కూడా వినిపిస్తుందన్నమాట. మరి చూడాలి ఈ ఫైట్ ప్రేక్షకులకి ఏ విధంగా ఆకట్టుకుంటుందో. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న వీరసింహారెడ్డి మూవీ ఎలాంటి రికార్డుని క్రియేట్ చేస్తుందో రిలీజ్ అయిన తర్వాత.